హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. నేను మీ ప్రియాంక. ఈరోజు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కడపల మీద ముగ్గులు వేపిస్తున్నాం అన్నమాట. సో ఒక అక్కయ్య, మన మా ఇంటికి పెయింట్ వేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ అంకులే మాట్లాడాడు అనమాట అక్కయ్యని. ఒక కడపకు వచ్చేసి 200 రూపీస్. సో ఇంత సింపుల్గా వేసిందో అంటే ఇంత తొందర అయిపోయిందో డిజైన్. కానీ డిజైన్ మాత్రం సూపర్ ఉండే అసలుకి. చూడండి ఎలా వేస్తుందో. సో మీ అందరికి కూడా చూపెట్టాలి అనేసి నేను వీడియో తీసుకున్నాను అనమాట. తనకి కూడా ఒక ఛానల్ ఉంది, శ్వేత ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని. మీలో ఎవరైనా చూడాలనుకుంటే తన డిజైన్స్ యూట్యూబ్లో వెళ్ళి చూడండి, శ్వేత ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఉంటుంది. ఇంకా మీకు ఎవరికైనా తన నెంబర్ కావాలి అంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అందరూ చూసుకోండి. ఎవరికైనా కావాలంటే తను కాంటాక్ట్ అవ్వండి. తను బేసిక్గా ఇంకా వాళ్ళ ఆర్టిస్ట్లు అనమాట, వాళ్ళ డాడీ దగ్గర నుండి వచ్చింది తనకి. ఇక మన మంచిర్యాల బ్రిడ్జ్ మీద వేశారు కదా మొత్తం ఇట్లా డిజైన్స్, అది వీళ్ళే వేశారట మొత్తం. ఇంకా ఇలాంటి డిజైన్స్ అయినా వేశారట టెంపుల్స్లో, ముగ్గులు, ఆర్ట్స్ ఎక్కడైనా కూడా. ఇట్లా ప్రీ స్కూల్స్ ఉంటాయి కదా, ప్రీ కిడ్స్ స్కూల్స్, దానికి చిన్న చిన్న పెయింటింగ్స్ ఉంటాయి కదా అన్ని ఎనిమల్స్, అవన్నీ అవన్నీ కూడా పెయింట్స్ వేస్తారట తనకు. చాలా అంటే చాలా బాగా వేసింది చూడండి. ఒకటే బ్రష్ తోటి మంచిగా 2 కలర్స్ అద్దుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వేస్తుంది. 6 కడపల్ని 45 మినిట్స్లో వేసేసింది అంతే. ఇంత ఫాస్ట్గా వేసేసింది. ఇంకా ఇంకా మాతో ముచ్చట్లు పెట్టుకుంటూ, ఇంకా మాతో ముచ్చట్లు లేకపోతే ఇంకా తొందర అయిపోయేటి ఏమో, ఇంకా మేము ముచ్చట్లు పెట్టుకుంటూ వేసేసారు, కొంచెం లేట్ అయిందని చెప్పింది. ఇంకా ముచ్చట్లు లేకపోతే ఇంకా తొందర అయ్యేదిరా అని చెప్పింది అనమాట. ఇంత సూపర్గా వేస్తుందో చూడండి తామర పువ్వుని. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి వీడియోని ఫస్టే. అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో కడపలు ఉంటాయి, ప్రతి ఒక్కరు ముగ్గు వేసుకోవాలనుకుంటారు. సో వాళ్ళకి నేను కొంచెమైనా హెల్ప్ చేసినా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వేస్తుందో అక్క. పెయింటింగ్స్ అవన్నీ వాళ్ళే అనమాట. మనం ఓన్లీ ఎల్లో కలర్ వేసుకొని వాళ్ళని పిలిపిస్తే ఇంకా పెయింటింగ్స్ బ్రష్ అన్నీ వాళ్ళే అనమాట. ఒక కడపకు వచ్చేసి 200 తీసుకున్నారు మనకి. ఇంకా వాళ్ళకి నచ్చిన డిజైన్ వేస్తుంది. మొత్తం కడప మొత్తం ఫుల్ అయ్యేటట్టు వేసింది. డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అదే మనం వేయాలంటే ఫస్ట్ పెన్సిల్తో డిజైన్ వేసుకొని తర్వాత ఇది కలర్ ఆ కలర్ అని సెట్ చేసుకొని వేసే వరకు 1 గంట 2 గంటలు 3 గంటలు పట్టేది మాకైతే. కానీ ఏమనైతే ఒక్కొక్క కడప ఒక 10 మినిట్స్లో అయిపోయింది ఒక కడప అంతే. ఇంత తొందర అయిపోయిందో అసలు, చాలా అంటే చాలా తొందర అయిపోయింది. ఇంత సూపర్ వేస్తుంది చూడండి. చిన్న చిన్న ఇలా అంటుంది అంతే అక్కడ డిజైన్ అయిపోతుంది అక్కడ అది కడప మీద. చూడండి బ్రష్ని ఒక సైడ్ ఒక కలర్, ఒక సైడ్ ఒక కలర్ ముంచుతుంది, జస్ట్ దాంట్లో డిప్ చేస్తుంది, ఇలా అంటుంది అంతే, అది డిజైన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఎక్కువ ఈ డిజైన్స్ వేస్తున్నారనమాట, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. మనం చిన్నప్పుడు అయితే మందార పూలు, తామర పూలు అవన్నీ ఎక్కువ వేసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్, ఇది ట్రెండీ డిజైన్ అనమాట, తొందర అయిపోతుందట. అందుకే మ్యాక్సిమం అన్ని కడపలకి ఇలాంటి డిజైన్స్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ షేప్స్ వేసిందనమాట చూడండి. ఓన్లీ 3 కలర్స్, బ్లూ ఇంకా పింక్ వైట్. వైట్ అక్కడక్కడ వాడిందంటే గ్రీన్. బేసిక్ కలర్స్ తోటి వేసింది, సూపర్ ఉంది. మొత్తం ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత సూపర్ ఉంటుందో. కానీ ఎల్లో మాత్రం మనం మంచిగా నీట్గా వేసుకోవాలి. మనం ఎల్లో ఎంత నీట్గా వేసుకుంటే మన ముగ్గు అనేది అంత క్లియర్గా సూపర్ అవపడుతుంది. ఎల్లో అంత బరక బరక గుంత మంచిగా వేయకపోతే డిజైన్ మొత్తం ఇట్లా లేసిపోతుంది అనమాట. సో ఎల్లో మాత్రం మంచిగా నీట్గా వేసుకోవాలి. చూడండి లీఫ్ షేప్ ఎంత ఇలా అంటుంది అంతే చూడండి, ఎంత సూపర్ షేప్ వస్తున్నాయో లీవ్స్. మంచిర్యాలు మ్యాక్సిమం అన్నీ తనే కవర్ చేసిందట చెప్తుంది. ఓ బ్రిడ్జ్ మీదనైతే నేను షాక్ అయినా, ఈ ఓ బ్రిడ్జ్ మీద వీళ్ళ మనుషులే వేశారట. చాలా కాంట్రాక్ట్స్ పడుతుందట అక్క. ఇంకా అసలు ఎంత బాగా వేస్తుంది చూడండి డిజైన్స్.
తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది చెప్పా కదా, శ్వేత ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని కొట్టండి, మీకు కనబడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ, కడప మీద ముగ్గు డిజైన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట దాంట్లో. మీలో ఒక్కరికైనా ఈ డిజైన్స్ ఉపయోగపడతాయి అనేసి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఒక్కరికైనా ఉపయోగపడతాయా? కంపల్సరీ ఉపయోగపడతాయి, ఎందుకంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఇట్లా డిజైన్స్ వేయడం. సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది కదా, ఇట్లా ఏ డిజైన్స్ వేస్తే ఎట్లా ఎట్లా వేయాలి అనేసి, అందుకని చెప్పేసి నేను వీడియో తీసి పెట్టుకున్నాను మీ అందరి కోసం. చూడండి ఇక్కడ ముందు ఇది కూడా వేసింది అనమాట, మొత్తం కడప అంటే కడపకు మొత్తం కవర్ చేసేసింది సూపర్గా. ఇక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి దానికి కూడా ఇట్లా లైన్స్ లాగా వేసింది అనమాట ఆకులవన్నీ. రీజనబుల్ రేటే అనిపించింది. మనము ఇప్పుడు పెయింట్స్ తీసుకొచ్చుకొని బ్రష్ తీసుకొచ్చుకొని అవి ఇట్లా కడిగే పెయింట్ కడిగేది ఉంటాయి ఆ సొల్యూషన్, అవన్నీ కూడా మనకు అంతే అవుతాయి. ఇప్పుడు మనకు ఒక కడప వచ్చేసి 200 రూపీస్ అంతే, మేము వచ్చేసి 6 కడపలకు మేము వేయించాము. ఆ 40 మినిట్స్లో అయిపోతుంది మంచి మనకి. మళ్ళీ ఒక వేసాక ఒక 10-15 మినిట్స్ దానికి ఏదో టచ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది అట అంతే. తర్వాత డోర్స్ కూడా వేసుకోవచ్చట, మేము డేవ్స్ కూడా వేసేసాం తర్వాత వెంటనే. ఇక్కడ చూడండి ఎంత సూపర్గా వేస్తుందో లైన్స్ చూడండి, ఇలా అంటుంది అంతే డిజైన్ అయిపోతుంది చూడండి. అగో ఎంత బాగా వేస్తుంది కదా, తనకు చెయ్యి అలా అంత సూపర్గా తిరుగుతుంది, అట్లా చెయ్యి తిరిగితే ఏది వేసినా అది డిజైన్ అయిపోతుంది. దానికి అక్కనే సాక్ష్యం చూడండి, ఇలా ఇలా అంటుంది చూడండి, సైడ్కి అయితే జస్ట్ నార్మల్గా ఇలా అంటుంది అంతే. ఎంత సూపర్ కనబడుతున్నాయో ఎల్లో కలర్ మీద, ఎల్లో కలర్ మీద సూపర్ అంటే సూపర్ కనబడుతున్నాయి అసలుకి. చూడండి ఇది వచ్చేసి మొత్తం ఫైనల్గా కడప మీద ముగ్గు. ఇది వచ్చేసి మెయిన్ దర్వాజాకి పైన ఫ్లోర్లో సెకండ్ బెడ్ 2 BHK 2 అప్ 2 ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పోర్షన్ అన్నమాట పెద్ద గడపకి. సూపర్ ఉంది కదా డిజైన్. ఇది వచ్చేసి వెనుక పోర్షన్, ఇది కూడా 2 BHK పోర్షన్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఫ్లోర్ పోర్షన్స్ ఉంటాయి, ఇంకా పైన వచ్చేసి 2 రూమ్స్ ఉంటాయి అన్నమాట. మమ్మీ వాళ్ళు యాక్చువల్గా కింద ఉండే పైన 2 ఫ్లోర్స్ లేపారనమాట ఇల్లు. అది హోమ్ టూర్ మీకు ముందు ముందు నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. యాక్చువల్గా కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల అది ఇల్లు లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా వీడియో, అందుకే షేర్ చేయట్లేదు. ఇది కొంచెం లెంత్ తక్కువ ఉందని చెప్పేసి ఫస్ట్ ఇది అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వీడియో మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం వీడియోనే వస్తుంది, సో మీ అందరు కూడా చూడండి ఆ వీడియోని కూడా. ఇది చూడండి ఎంత సింపుల్గా వేస్తుందో, జస్ట్ ఇట్లా అంటిస్తుంది అది డిజైన్ అయిపోతుంది చూడండి. ఇంకా చూడండి ఫైనల్గా ఎంత సూపర్ ఉందో డిజైన్. ఎక్కువ రెడ్ ఇంకా గ్రీన్ బ్లూ ఆడుతుంది, వైట్ని ఇట్లా చిన్న చిన్న ఇట్లా పువ్వుల మధ్యలో లాగా వాడుతుంది అనమాట అంతే డిజైన్ని. చూడండి ఎంత సూపర్ ఉందో డిజైన్ వచ్చేసి. బాగుంది కదా కడప మీద ముగ్గు. ఇది వచ్చేసి ఇంకో కడప మీద అనమాట. ఇది చూడండి ఇక్కడ వచ్చేసి ఎక్కువ రెడ్ని ఎక్కువ ఆరెంజ్ని యూజ్ చేసింది రెడ్ కంటే కూడా, అంటే ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అది వాడుతున్నారు. ఇక్కడ మధ్యలో పువ్వులా చూడండి వైట్ ఎట్లా వాడుతుందో. ఇది దీంట్లో వచ్చేసి బ్లూ వాడుతుంది అక్క, నేనన్న ఎక్కువ రెడ్ అది వాడుతున్నా అంటే ఒక్కొక్క కడపకి ఒక్కొక్కలాగా వేయాలి కదా అనేసి ఇలా వాడుతుంది అన్నమాట.
సింపుల్గా వేస్తుంది. చూడండి లీవ్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో షేప్. తర్వాత వచ్చేసి ఇంకా గ్రీన్ లీవ్స్ వేస్తుంది చూడండి. ఇదైతే సింపుల్ ఎవరైనా వేసుకోవచ్చు చూడండి. అసలు రెండు మిక్స్ చేయట్లేదు, ఒకటే కలర్తో వేస్తుంది చూడండి. ఈ డిజైన్ వచ్చేసి ఆ ముందు కడుపకేమో టూ మిక్స్ చేసింది చూడండి. ఇదైతే నార్మల్గా ఒకటే కలర్ అన్నమాట. ఇట్లా జస్ట్ అనడమే, కానీ అది మనకు అనొస్తుందా, వాళ్ళంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు ఇట్లా అనగానే డిజైన్స్ వచ్చేస్తుంది, మనకి మొత్తం అంటుకపోతుంది. దానికి మధ్యలో వచ్చేసి ఇంకా దాని కాంట్రాస్టింగ్ కలర్ చిక్కుల్లాగా పెడుతుంది అన్నమాట. ప్రతి కడపకు మొత్తం కడప నిండుగా వేస్తారట డిజైన్ వచ్చేసి చూడండి. ఇక్కడ అన్ని మొత్తం ప్రతి ఒక్క కడపకి మొత్తం నిండుగా కడుపు నిండుగా డిజైన్ వేసింది. మ్యాక్సిమం ఎక్కువ ఇట్లా కడపకి ఈ పార్ట్ ఎక్కువ ఈ డిజైనే వేసింది అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది, మళ్ళీ ఈజీ అయిపోతుంది, మళ్ళీ చూడడానికి కూడా లుక్ సూపర్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇదే ఎక్కువ వేస్తుంది చూడండి. ఇది వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ చూడండి, ఎంత సూపర్ ఉందో. ఇలా ఇలా అన్నది అంతే అని మనం అనుకుంటాం, కానీ ఎంత బాగా వేసిందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది కదా డిజైన్ వచ్చేసి. సో మీలో ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇంకో దర్వాజా, ఇంకా సేమ్ అన్నీ ఒకటే ప్రాసెస్. సో మొత్తం ఎందుకు చూపెట్టడం అనేసి ఇంకా చూపెట్టలే అనమాట. సేమ్ ప్రాసెస్ ఇట్లనే ఒక్కొక్క బ్రష్ ఇటు అటు మిక్స్ చేసుకొని టచ్ చేసుకొని పెయింట్ని ఇట్లా వేసిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇది రోజ్ ఫ్లవర్స్ వేసింది అనమాట. సో అందుకే మళ్ళీ వీడియో తీసుకున్నాను చూడండి. సేమ్ అదే, ఒక సైడ్ పింక్ రెడ్ని ఇంకో సైడ్ వైట్ని మిక్స్ చేసి ఇట్లా టచ్ చేసి దాంతో ఇట్లా వేస్తుంది అనమాట బ్రష్ తోటి. చూడండి రోజ్ ఫ్లవర్ షేప్ ఎంత సూపర్ వచ్చిందో. జస్ట్ ఇట్లా సింపుల్గా కలర్ టచ్ అప్ చేస్తుంది అంతే, టచ్ చేసి ఇట్లా అప్లై చేస్తుంది. ఎంత బాగుంది చూడండి డిజైన్. ఇదైతే అస్సం ఉంది, అసలు చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే. చూడండి రోజ్ ఫ్లవర్స్ ఎంత సూపర్ ఉన్నాయో చూడడానికి. నీట్గా అంటే నీట్గా వచ్చింది, అసలు పెయింట్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. బాగుంది కదా డిజైన్, మీకు నచ్చిందా? సో మీకు కావాలనుకుంటే నేను పక్కా నెంబర్ పెడతాను మీకు డిస్క్రిప్షన్లో. సో పక్కా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. ఇది వచ్చేసి ఇంకో కడప అన్నమాట, సేమ్ అదే ప్రాసెస్. సో అందుకే మొత్తం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి పెట్టలేదు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే అక్కడిని కాంటాక్ట్ అవ్వండి, మీ ఇంట్లో కూడా మీరు ముగ్గులు వేయించుకోండి. సో నా వీడియోస్ ఇలానే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.